ముఖ్యన నూతన సంవత్సరం ఇదే కలుసుకోవడం కానీ మీ అందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మన సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ముందుగా ఇక్కడ రాలేకపోయిన మన ముఖ్య కార్యకర్తలు కానీ మన సైనికులు కానీ ముందు రాని వాళ్ళకి నా క్షమాపణలు తెలియజేయండి. ఫస్ట్ ఇందాక చాలామంది మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని పిలవలేదని చెప్పేసి మన వాళ్ళందరినీ బూతులు తిడతా ఉంటే నేను చెప్పాను ఇలాగే ఉంటుందని చెప్పాను. వినండి నా మాట, వినండి. మీ బాధ నాకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది. కష్టమైన నిర్ణయం మీకు తెలుసు, ఒక పొలిటికల్ పార్టీని నడపడం ఎంత కష్టం అంటే డబ్బులు లేకుండా. కేవలం నేను మీరు అందరూ అనుకోవచ్చు, ప్రతి ఇదే మీటింగ్ చెప్తా ఉంటాను, నేను ఎవరిని నమ్మి వచ్చాను పొలిటికల్ పార్టీకి అంటే నేను మిమ్మల్ని నమ్మే వచ్చాను. నేను ఇంకెవరు నమ్మినా, నేను ప్రతి మీటింగ్లో ప్రతి మనకు వచ్చిన అంటే నేను చెప్పాను, మంది ఒక బలమైన సమూహం, బలమైన ఎనర్జీ, మంది శక్తి. మనం ఎలాగంటే మనకు నదిలో ఒక నది పారుతూ ఉంటే ప్రవహిస్తూ ఉంటే దాంట్లో చాలా విపరీతమైన విద్యుత్ దాగిన ఉంటుంది, కరెంటు దాగిన ఉంటుంది. అది ఒక పవర్ ప్లాంట్ పెట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే వరకు దాంట్లో అంత శక్తి ఉందని ఎవరికి తెలియదు. అలాగే మనకి ఈరోజున జనసేనకి ఏ మూలకి వెళ్ళిన ఆడపడుచులు కానీ యువత కానీ పెద్దలు మీరులాంటి వాళ్ళు కానీ ఇది అపారమైన శక్తి మంది. కాకపోతే మనకున్న సమస్య ఏంటంటే మనందరం మనలో ఉన్న శక్తిని ఎలాగ ఒక వ్యవస్థ రూపం ఎలా తీసుకురావాలో మనం ఇంకా తపన పడుతున్నాం, కింద మీద పడుతూ ఉన్నాం. మనలో మనం తిట్టుకుంటూ ఉంటాం, మనలో మనం కొట్టుకుంటూ ఉంటాం, కొట్లాడుకుంటూ ఉంటాం. నేను అందరికీ ఇదే చెప్పాను, కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నేను విసుగొచ్చిన ఒకటే ఒక ఉదాహరణ ఏం చెప్తుంటాను నేను అందరికీ, మనం ఒక బోర్ వేసినప్పుడు మంచినీళ్ళు దాహానికి మనం బోర్ వేసినప్పుడు ఫస్ట్ వచ్చేది మట్టి బెట్టలు వస్తాయి, మట్టి వస్తుంది, బురద నీరు వస్తుంది, ఆ తర్వాత మంచినీరు వస్తుంది. ఒక వ్యవస్థ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనలో మనకి చాలా గొడవలు ఉంటాయి. నువ్వు ముందుకు వెళ్ళిపోయి నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేదు అని చెప్పి మనలో మనం కింద మీద లాక్కుంటాం, కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం. నేను చెప్పాను అందరికీ, అందరూ భయ మన ఇబ్బంది పడతాం అంటే మనకు వచ్చిన పెద్ద స్థాయి వ్యక్తులు కూడా నేను చెప్పాను, నన్ను నేనంటే ఇష్టపడిన వాళ్ళు అందరూ నన్ను అభిమానులను చెప్పండి, ఏది ఏ విధంగా వచ్చినా భావజాలంతో ఇష్టపడ్డా కానీ వాళ్ళు ముఖ్యంగా కనెక్ట్ అయింది పవన్ కళ్యాణ్తో కనెక్ట్ అయ్యారు.